ఈరోజు గవ్వలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, కొద్దిగా యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. దీనిలో కొద్ది కొద్దిగా నెయ్యి వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. చపాతీ పిండి కలుపుకున్నట్లుగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకున్న ముద్దని మనం చపాతీ చేసుకుందాం. ఇలా ముద్దని రోల్ చేసుకొని మన చపాతీకి ముద్ద కట్ చేసుకున్నట్టుగా చాక్తో కట్ చేసుకోవాలి. ఈ సైజ్ కట్ చేసుకొని మనం చపాతీ చేసుకుందాం. చపాతీ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ రాసి చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న చపాతీని మనం చాక్ తీసుకొని కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ కు ఉన్న చిన్న చిన్న వాటిని తీసేసేయాలి. ఇలా స్క్వేర్ షేప్ లో ఉన్న వాటిని తీసుకొని ఈ 2 కార్నర్స్ పట్టుకొని ఒకవైపు, ఆ 2 సైడ్స్ ఉన్న వేరే కార్నర్స్ తీసుకొని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ 2 కార్నర్స్ని జస్ట్ అలా ప్రెస్ చేసి వదిలేయాలి. మనకి గవ్వ అనేది డిఫరెంట్ షేప్లో రెడీ అవుతుంది. ఇలా పట్టుకొని ఈ 2 సైడ్ కార్నర్స్ ఒక సైడ్, బ్యాక్ సైడ్ ఉన్న 2 కార్నర్స్ని ఇంకో సైడ్ పట్టుకొని అటు ఫోల్డ్ ఇటు ఫోల్డ్ ఇలా దగ్గరగా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి డిఫరెంట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొక షేప్ చూపిస్తాను. ఇది చిక్కుడు పువ్వు షేప్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇలా పట్టుకొని కార్నర్ని దీన్ని రోల్ చేస్తే ఇలా చిక్కుడు పువ్వు షేప్లో వస్తుంది, ఒక ఫ్లవర్ షేప్. చూసారు కదా, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా అన్ని చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్లవర్ షేప్లో కొన్ని, షెల్ షేప్లో కొన్ని చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన బాగానే పెట్టుకొని వాటిని వేయించుకుందాం. ఇలా ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేరే స్టవ్ మీద మనం ఈలోపు వేరే స్టవ్ పైన పాకం రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ఇందాక తీసుకున్న 1 కప్ షుగర్ని దానిలో వేసుకుందాం. ఆ షుగర్ మురిగినంతగా లైట్గా వాటర్ పోద్దాం. దీనిలో ఎక్కువ వాటర్ పోస్తే పాకం రావడానికి టైం పడుతుంది, అలాగే పాకం సరిగ్గా ఉండదు. సరిపడా నీళ్లు పోసినప్పుడు మాత్రమే పాకం నీట్గా వస్తుంది. చక్కెర పాకంని కలుపుతూ ఉండాలి, లేదంటే అరగంటి పోతుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న వాటిని కొన్ని కొన్నిగా దాంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ సపరేట్ షేప్స్ చేశాను కాబట్టి ఒక షేప్ వాటిని మాత్రమే వేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుందాం. ఇలా చుట్టూ వేగే విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా దీన్ని సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉందాం.
ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్ లోకి తీసుకుందాం. పాకం ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఒక బౌల్ లో పాకం ఎలా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉందాం. దీనికోసం మనం తీగ పాకం చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా మన పాకం ఇలా రెడీ అవుతూ ఉంది. ఇంకొక నిమిషంలో మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తీగ సాగుతూ ఉంది కాబట్టి మన పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకని దీనిలో ఇందాక తీసుకున్న యాలకుల పొడి కలుపుకుందాం. యాలకుల పొడి కలుపుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిల్లో పోద్దాం. వీటిని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకుందాం. పాకం తీసుకొని దీనిలో పోసి కలుపుకుందాం. మనం తీసుకున్న పాకం దీనిలో సరిపోతుంది. ఇలా పైకి కిందికి కలుపుకుంటూ ఉంటే మనం చేసుకున్న గవ్వలన్నిటికీ చక్కెర అనేది పడుతుంది. చూసారు కదా ఎలా గట్టిగా పడుతూ ఉన్నాయో. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అప్పుడు చక్కెర అనేది గవ్వలకు పడుతుంది. ఈ విధంగా మనకి గవ్వలు షెల్ షేప్ లో కొన్ని, ఫ్లవర్ షేప్ లో కొన్ని రెడీ అయిపోయాయి. చూసారు కదా షుగర్ ఎలా పట్టిందో వీటికి. ఇలా నీట్ గా చుట్టూ పడుతుంది. ఇలా పొంగడం వలన క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మనకి డిఫరెంట్ షేప్స్ లో గవ్వలు రెడీ అయ్యాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.